విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో గడ్డు పరిస్థితులను మనం చూస్తున్నాం ప్రమాదకరమైనటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మనకు వినిపిస్తున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు దేవుని పట్ల మరింత భయాన్ని మనము కలిగి ఉంటూ భక్తితో దేవుని మార్గమును మనము అనుసరిస్తూ జీవించాలి ఏదో ఒక చోట ప్రమాదం సంభవించిందని ఏదో ఒక చోట ఒక విపత్తు చోటు చేసుకుందని ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని అంతమంది ప్రాణాలు కోల్పోయారని విని ఊరుకుంటున్నారు కానీ మనకు వినబడుతున్నవన్నీ కూడా మనకు దేవుని యుద్ధ నుండి హెచ్చరికలే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇటీవలి కాలంలో ఎన్నెన్నో ప్రమాదాలను ప్రపంచవ్యాప్తంగా మనం వింటున్నాం ఆయా న్యూస్ కథనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం వాటిలో ఒకనొకటి జపాన్లో సంభవించినటువంటి భూకంపం ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన ఒక భయంకరమైనటువంటి భూకంపం సంభవించింది భయంకరమైనటువంటి భూకంపం నిజంగా జపాన్ దేశాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జపాన్ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనగా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతంలో జపాన్ దేశంలోని హిరోషిమ మరియు నాగాసాకి అనేటువంటి పట్టణాలపై అమెరికా ప్రయోగించినటువంటి అణుబాంబుల వలన చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసింది జపాన్ దేశం అయినప్పటికీ మరల తిరిగి కోలుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలతో అన్ని రంగాలలో పోటీ పడుతూ ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశంగా కనిపిస్తోంది జపాన్లో ఉన్నటువంటి టెక్నాలజీ జపాన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పనితీరు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసేటువంటి సంగతులు ఒక చిన్న దేశమైనప్పటికీ అనేక దేశాలకు ఆదర్శంగా నిలుచుచున్నది అని ప్రపంచం అంతా కూడా జపాన్ను కొనియాడుతూ ఉంటుంది సాంకేతికతలో జపాన్కు లోటు లేదు అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఒక పెను భూకంపం జపాన్ను కుదిపేసింది జపాన్ను కుదిపేసింది ఆకాశ హర్మయానాలుగా కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పేక మేడల్లా కూలిపోయాయి పేకమేడల్లా కూలిపోయాయి ఈ విపత్తును చూచి ప్రపంచం మరలా ఆశ్చర్యపోయింది జపాన్లో సంభవించినటువంటి ఈ భూకంపం తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది ఎందరో వందలాదిగా ప్రాణాలు కోల్పోయారు భారీ ఆస్తి నష్టం జరిగింది అని చెప్పి ప్రపంచం అంతా కూడా జపాన్లో సంభవించినటువంటి భూకంపాన్ని గురించి మాట్లాడింది కానీ ఈ ప్రపంచానికి ఒక ముఖ్యమైనటువంటి సంగతి తెలుసా అదేమిటంటే ఈ ప్రకృతి విపత్తులు ఈ పెను ప్రమాదాలు ప్రపంచంలో జరుగుచున్నటువంటి ఈ అలజడి ఆయా ప్రాంతాలలో యుద్ధాలు ఆయా ప్రాంతాలలో భూకంపాలు ఆయా ప్రాంతాలలో కరవు ఆయా ప్రాంతాలలో రాజకీయ అనిశ్చితి ఆయా ప్రాంతాలలో తిరుగుబాట్లు ఇవన్నీ కూడా దేనిని సూచిస్తున్నాయి అనగానే మనము దేవుని వైపు తిరగాలి మనము దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు హెచ్చరికలుగా ఈ లోకములోనికి పంపిస్తున్నాడు ఇవేవో కాకతాళీయంగా జరుగుతున్నవి కావు దేవుని యుద్ధ నుండి కాకుండా ఈ మనుషులలో ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరుగుతున్నాయి వాటంతట అవి జరుగుతున్నాయి అని మీరు అనుకోవద్దు ఇవన్నీ కూడా దేవుని యొక్క హెచ్చరికలే దేవుడు మనుషులకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఇదిగో జాగ్రత్త పడండి ఒక వార్నింగ్ సైన్లా జాగ్రత్త పడండి అని దేవుడు మనుషులకు ఒక సందేశాన్ని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు జనవరి ఒకటవ తేదీన ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో ఉంటే సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి దేశముగా పిలువబడుతున్నటువంటి జపాన్ మాత్రం భూకంప ధాటికి వెలవెలలాడిపోయింది ఇటువంటి వార్తలను మనం వింటున్నప్పుడు వెంటనే దేవుని పట్ల భయభక్తులను పెంచుకోవాలి దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడు దేవుడు ఒక సూచనను అనుగ్రహించాడు ఇదిగో మార్పు దేవుని వైపు తిరగండి భయభక్తులను చూపించండి ఈ విషయాన్ని గురించి దేవుడు మనుషులకు హెచ్చరికలను జారీ చేస్తున్నాడు ఒకసారి జపాన్ దేశములో ఇటీవల అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన వచ్చినటువంటి భూకంపం యొక్క విజువల్స్ను మీరు ఇప్పుడు చూడండి చాలా భయంకరమైనటువంటి దృశ్యాలంటవి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది అనుకుంటున్నటువంటి వారి జీవితాలలో ఒక్కసారిగా అనిశ్చితి చోటు చేసుకుంది ఒక్కసారిగా అనిశ్చితి దీనికి కారణం ఎవరు అనగానే ఏదో భూమి లోపలి పొరలలో టెక్టానిక్ ప్లేట్స్ అవి సర్దుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్పినా కానీ ఇవన్నీ కూడా దేవుని హెచ్చరిక లేనని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తోంది ఒక్కసారి ఆ విజువల్స్ ఇప్పుడు మీరు చూడండి ఎంత భయంకరమైనటువంటి విపత్తు చూసారా ఎంత భయంకరమైన విపత్తు చూసారా ఒక పేక మేడల ఆ అపార్ట్మెంట్ అంతా కూలిపోయిందండి నిమిషాల వ్యవధిలో ఈ భూకంప దాటికి వారి బ్రతుకులు తెల్లారిపోయాయి ఆ అపార్ట్మెంట్లో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా భూసమ్మది అయిపోయారు ఆ శిథిలాలలో చిక్కుకుపోయారు వందల కొలదిగా శవాలు బయటపడ్డాయి అలాగని పేద దేశం కాదే అభివృద్ధి చెందని దేశం కాదే టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశం ఈ భూకంపాలకు తట్టుకొని నిలబడగలిగినటువంటి అపార్ట్మెంట్లను కడుతున్నాం అని చెప్పుకుంటున్నటువంటి దేశం అయినప్పటికీ అయినప్పటికీ ఇదిగో ఈరోజు ఈ ప్రమాదాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ విపత్తును మనం చూస్తున్నప్పుడు ఏ దేశమైనా సరే ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమైనా సరే దేవుడు పంపినటువంటి ఆ విపత్తులకు ఆ ప్రకృతి వైపరీత్యాలకు తలదించాల్సిందే తలదించాల్సిందే అని మనకు అర్థమవుతుంది ప్రియులారా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములోనికి మనం వెళ్ళగలిగితే దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి విషయములు మనకు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా కేవలం భూకంపాలు మాత్రమే కాదు ఎటువంటి ప్రకృతి వైపరీత్యమైనా కావచ్చు అది ఒక యుద్ధం కావచ్చు ఒక రాజకీయ అనిశ్చితి కావచ్చు ప్రజల తిరుగుబాటు కావచ్చు వీటిలో ఏదైనా సరే అది ఒక భయంకరమైనటువంటి రోగం కావచ్చు ఏదైనా సరే అది కేవలం దేవుని హెచ్చరిక బ్రతికి ఉన్నవారికి అది కేవలం దేవుని యొక్క హెచ్చరిక మీరు మార్పునొందండి అని దేవుడు సూచిస్తున్నాడు మార్పునొందండి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని అద్భుతమైన మాటలను ఇప్పుడు మనం చూద్దాం బబులోను దేశమును కూర్చి దేవుడు రూపకాలంకారముగా పలికిస్తున్నటువంటి మాటలు యషయా గ్రంథములు మనకు కనిపిస్తున్నాయి యషా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి మీరు చూడండి యషయా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి సర్వలోకమును చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు ఎవరు వస్తున్నారు దేవుడే ఆయన దగ్గర నుండి ఆయుధాలే బయలుదేరిపోతున్నాయి ఎవరి మీద పగ తీర్చుకోవటానికి శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేయటానికి సర్వలోకమును చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు అని వ్రాయబడింది అలాగే క్రింది మాటలను కూడా మీరు చూడండి యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి హాహాకారాలు ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు హాహాకారాలు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని అడుగుతున్నారు ఘోషించుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యుద్ధం నుండి వచ్చును అది ఒక ప్రళయము వలె అది ఒక ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యుద్ధ నుండి వచ్చును ఎక్కడి నుండి వస్తుంది ఇది భూమిలో నుండి వస్తుందా కాకతాలయంగా జరుగుతున్నాయి ఇవన్నీ దేవుని యొక్క అనుమతితోనే వస్తున్నాయి దేవుని యొక్క ఆలోచనతోనే సంభవిస్తున్నాయి అందుచేతని వ్రాయిబడిన మాటలను చూడండి అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యుద్ధ నుండి వచ్చును అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును ాహువులన్నీయు దుర్బలములగును అంటే అర్థమేంటో తెలుసా మేము సాంకేతికముగా అభివృద్ధి వారము మాకు తిరుగులేదు ఎదురు లేదు అని పలికిన వారే ఇప్పుడు ఏమవుతున్నారు తలదించుతున్నారు తలదించుతున్నారు అందుచేతనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా మీదేదైనా ఒక బాహు ఉంటే మా బలాన్ని మేము ప్రదర్శిస్తున్నామని మీరు అనుకుంటే బాహువులన్నీయు దుర్బలములగును నీ సాంకేతికత దేవుని దగ్గర అంటున్నాడు నీ ముందు చూపు దేవుని దగ్గర పని అంటున్నాడు నీవు దేవుని వైపు తిరగకపోతే దేవుని కొరకు మార్పు నొందకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులను నీవు ఎదుర్కొంటావు అంటున్నాడు దేవుడు ఆ తర్వాత చూడండి ప్రతివాని గుండె కరిగిపోవును ఆ పరిస్థితులను చూస్తున్నప్పుడు మా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మా సైనిక బలం ఏం చేస్తుంది మా సాంకేతికత ఏం చేస్తుంది మా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు మా దగ్గర ఉన్నటువంటి ధనం ఇవన్నీ కూడా ఈ ప్రమాదం నుండి మమ్మను కాపాడలేకపోతున్నాయి అని చెప్పి ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు ప్రతి వాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి పరిస్థితి దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా పోసగూచ్చినట్టుగా వ్రాయించాడు పోసగూచ్చినట్టుగా రాయించాడు ఒకరినొకరు చూసుకుంటారు మీ ముఖాలు ఎర్రబారిపోతాయి అయ్యో ఇంత ఘోరమైనటువంటి విపత్త ఎప్పుడు కనీ విని ఎరుగలేదు అని మాట్లాడుకుంటున్నారు కానీ మీరు దేవుని వైపు తిరగగలుగుతున్నారా ఇదంతా దేవుని యొక్క ఉగ్రత ఇది దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం ఇది దేవుని యొక్క హెచ్చరిక మానవుల బ్రతుకులు మారాలి అని ఇదిగో దేవుడు ఒకనొక ప్రాంతంలో ఈ సందర్భాన్ని చూపిస్తున్నాడు అలాగే మరో ప్రాంతంలో యుద్ధాన్ని చూపిస్తున్నాడు అలాగే మరో ప్రాంతంలో ఒక తిరుగుబాటును చూపిస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రజలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి వారి బ్రతుకులు రోడ్డును పడిపోతున్నాయి రక్తసిక్తమైనటువంటి దేహాలతో వారు పడిపోతున్నారు చూడండి ఒక యుద్ధ వాతావరణం ఉన్నటువంటి దేశంలో ఆ విజువల్స్ని మనకు చూపిస్తున్నప్పుడు ఆ చంటి పిల్లలు వైద్యం అందక ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ మరియు హమాస్ల మధ్య యుద్ధం జరిగింది కదా ఆ గాజా స్ట్రిప్లో ఎంతమంది అయిపోయారు చెప్పండి ఎంతమంది నిరాశ్రయులైపోయారు యుద్ధమేమో హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య కానీ గాజాలో నివసిస్తున్న వారందరూ కూడా ఆ ప్రభావాన్ని ఎదుర్కొన్నారు ఇదేదో ఒక వార్తగా మనం విని విడిచిపెట్టడానికి కాదు దేవుడు ఒక హెచ్చరికను ప్రపంచానికి పంపించాడు దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఇదిగో మీరు మార్పును నొందండి సమయం దగ్గర పడుతోంది మీరు చావక ముందే చచ్చిపోతే ఇక మీకు చెప్పడానికి లేదు వినడానికి లేదు మీరు చావక ముందే మార్పునుందండి మీరు బ్రతకవలసినంత నీతిగా బ్రతికేటువంటి బ్రతుకునంతటినీ ఇదిగో ఈ భూమి మీదే కనుపరచండి అంతే తప్ప ఏదో ఇంకా సమయం ఉందలే అప్పుడు బ్రతుకుదాంలే ఇప్పుడు మన ఇష్టం మనది అని అనుకోకండి మీకు దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు దీపం ఉండగానే మీ ఇంటిని చక్కదిద్దుకోండి చక్కదిద్దుకోండి నేను ఎంతకంటే నీతిగా బ్రతకలేను అన్నంతగా ఆ స్థాయికి వచ్చేయాలి మీరు అంతే తప్ప ఇంకా నీతిగా బ్రతకవలసినటువంటి దినములు ఇంకా ముందున్నాయిలే అన్న మాదిరిగా కాకుండా ఇప్పుడే నేను పూర్తిగా నీతిమంతునిగా మారిపోవాలి నీతి మారిపోవాలి ఇంతకంటే నాలో నీతి ఇక కనిపించదేమో ఆ స్థాయికి నేను వచ్చేసాను అని మీరు చెప్పగలరా పూర్తిగా దేవునిలో నేను మునిగిపోయాను దేవుని చిత్తమును నేను నెరవేర్చుచున్నాను దేవుని వాక్యమును నేను అనుసరించుచున్నాను ఏ కొషాన కూడా నేను దేవునికి భిన్నంగా నడుచుకోవటం లేదని గుండె ధైర్యంతో చెప్పగలరా అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా అది మన ప్రాంతంలో సంభవించలేదే అని చెప్పి మీరు కిమ్మనకుండా కూర్చోకండి అది మన ప్రాంతంలో సంభవించలేదు కదా మన కళ్ళెదుట జరగలేదు కదా అని అనుకోకండి ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వీటన్నింటినీ కూడా దేవుడు హెచ్చరికలుగా మనకు చూపిస్తున్నాడు హెచ్చరికలుగా మనకు చూపిస్తున్నాడు ఇదిగో ఇది దేవుని యుద్ధ నుండి బయలుదేరినటువంటి ఒక విపత్తు ఒక పెను ప్రమాదము అలాగే తొమ్మిదో వాక్యాన్ని కూడా మీరు చూడండి యహోవా దినము వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును క్రూరమైన ఉగ్రత ప్రచండమైనటువంటి కోపము నిజంగా ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ప్రళయం వచ్చిన తర్వాత ఏం చేయగలరు చెప్పండి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏం చేయగలరు అలాగే మిగిలిన వారు కూడా జరిగినటువంటి ఆ విపత్తును చూచిన తర్వాత వారిని ఓదార్చడానికి ఏమైనా వారికి సహాయం చేయడానికి ఏమైనా వారి బ్రతుకులను తిరిగి కట్టడానికి ఏమైనా సాధ్యపడుతుందా వారి బ్రతుకులు చిదిగిపోయాయి వారు తమ ఆప్తులను కోల్పోయారు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు చూసారా వారి వేదనలను తీర్చగలిగిన వారు ఎవరు కనుక ముందుగానే మేల్కోమంటున్నాడు దేవుడు ముందుగానే మేల్కోమంటున్నాడు దేవుడు దేవుని ఉగ్రత మీ మీదకి దిగి రాకముందే మీరు మేల్కోండి మీరు దేవుని వైపు తిరగండి మీరు దేవుని కొరకు బ్రతకండి మీ కుటుంబాన్ని దేవునిలో మీరు నిలబెట్టండి మీ చుట్టూ ఉన్న వారందరికీ దేవుని గురించి మీరు తెలియచెప్పండి ఇవన్నీ కూడా దేవుని హెచ్చరికలు మీరు దేవునిలో మరింత బలముగా స్థిరముగా కొనసాగండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే యోవేలు గ్రంథంలో కూడా మీరు చూడండి ఒకవేళ ఈ ప్రపంచం పొరబడుతుందేమో ఈ పెను విపత్తులన్నీ కూడా ఎక్కడి నుంచో వస్తున్నాయి లేదంటే వాటంతటదే అవి కలుగుతున్నాయి కానీ దేవునితో ఈ విపత్తులకు సంబంధం లేదు దేవుడేమీ హెచ్చరికను జారీ చేయటం లేదని ఒకవేళ మీరు పొరబడుతున్నారేమో ఈ ప్రపంచం పొరబడుతుందేమో ఒకసారి మరల ఆ విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నటువంటి ఈ మాటలను మీరు చూడండి యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూడండి యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనో వాక్యం ఆహా యహోవా దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము స్ట్రాంగ్గా కట్టుకుంటున్నారండి అపార్ట్మెంట్స్ కానీ వాటిని కోల్చడానికి దేవునికి ఎంతసేపండి దానిని నిర్మించటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది పునాది దశ నుండి దానిని ఆ రూపులోనికి తీసుకుని రావటానికి లోపల ఇంటీరియర్ అంతా కూడా చక్కగా తయారు చేసుకోవటానికి అన్ని ఫ్లాట్స్లో కూడా ఇంటీరియర్ అంతా చక్కగా డిజైన్ చేసుకోవడానికి దానిని ఫినిషింగ్ చేయటానికి ఒక్క అపార్ట్మెంట్కి ఎంత సమయం తీసుకున్నారో చెప్పండి కానీ దేవుడు క్షణాలలో దానిని నేలమట్టం చేసేస్తున్నాడు అండి క్షణాలలో నేలమట్టం చేసేస్తున్నాడు అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి మార్పునొందండి మార్పునొందండి మీరు నా వైపు తిరగండి ఈ విషయాలను గ్రహించండి పరిశుద్ధ గ్రంథంలో ముందుగా సూచింపబడ్డాయి ఈ విషయాలను తెలుసుకోండి ఆహా ఏహో దినము వచ్చేనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలని సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రళయం ఈ ఉప్పెన లేకపోతే ఈ విపత్తు ఈ వైపరీత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో పోనీ దూరంగా ఉందండి జపాన్ మన దేశంలో అయితే ఇటువంటివి లేవండి అని మీరేమైనా అనుకోవడానికి వీలుందా ఇటీవల వరదలు తమిళనాడు వరదలతో ఎంత కకావికలం అయిపోయిందో మీకు తెలియంది కాదు ఆహారం అందక గొప్పవారు మొదలుకొని పేదవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయా ఇళ్లలోనే మగ్గిపోయారు ఇంటి చుట్టూ నీరు వరద నీరు వారికి గుప్పెడు మెతుకులు దొరకలేదు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక ట్వీట్ పెట్టాడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అదేంటంటే ఇప్పటి వరకు నాకు లక్షల్లో జీతం చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇప్పటివరకు నాకు లక్షల్లో జీతం ఉద్యోగంలో నేను లక్షల్లో జీతాన్ని చూచాను ఏ రోజు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు బ్యాంకులో అయితే డబ్బులు ఉన్నాయి కానీ వాటిని డ్రా చేసుకొని ఇప్పుడు మెతుకులు ఈరోజు నేను తినడానికి లేకుండా పోయింది నాకు ఆహారపు పొట్లం ఎవరైనా అందిస్తారేమో విసురుతారేమో మా ఇంటి మీదకి అని ఎదురు చూస్తున్నాను చాలా రోజులుగా త్రాగునూరు లేదు తినడానికి మంచి తిండి లేదు ఇదిగో నా పరిస్థితి నా జీవనం ఇది అని ఒక పోస్ట్ పెట్టాడు ఇప్పుడు నాకు తెలుసొచ్చింది జీవితం అంటే ఏంటో అని పోస్ట్ పెట్టాడు అప్పటి వరకు తెలుసు రాలేదు చూస్తారా ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చును ఇవన్నీ ఎక్కడ నుండి బయలుదేరుతున్నాయి ఎవరి ఆజ్ఞ మేరకు ఎవరి ఆజ్ఞ మేరకు ఇవన్నీ కూడా సరిగ్గా ఒక తమిళనాడును ఈ వరదలు ముంచెత్తాలని ఎవరు నిర్ణయించారు ఒక కేరళ ప్రాంతాన్ని ముంచెత్తాలని ఎవరు నిర్ణయించారు ఒక ఆంధ్ర ప్రాంతంలో ఈ పంటలన్నీ కూడా నీట మునిగిపోవాలని ఎవరు పంపించారు ఆ తుఫానుని పంటంతా చేతికి వస్తుంది అనుకునేటువంటి సమయంలో మొదలవుతుంది తుఫాను వీటన్నిటిని మీరు గమనిస్తున్నారా ఒక భయంకరమైనటువంటి రోగం మనుషులలో ఈరోజు చాలా అలజడిని సృష్టించటం లేదా మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి వీటన్నిటికీ కారణము ఏమిటి ఇవన్నీ జరుగుట ద్వారా ఎవరు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారనగాని దేవుని యుద్ధ నుండి ఇవన్నీ బయలుదేరుతున్నాయి దేవుడు మనుషులకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీరు నీతిని స్వీకరించండి నా సత్యమును గ్రహించండి రక్షణను తెలుసుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అందుచేతనే వ్రాయబడిన మాటలను చూడండి వ్రాయబడని సంగతులు అయితే నేను చెప్పటం లేదు వ్రాయబడిన సంగతులే ఇవి యథార్థాలే మీరు నమ్మడానికి కాస్త కష్టంగా మీకు అనిపించినప్పటికీ ఇవి యథార్థాలే యథార్థాలే చూడండి వ్రాయబడిన మాటే చూడండి అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ నుండి వచ్చును అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ నుండి వచ్చును దేవుని అనుమతితోనే సమస్తము సంభవిస్తున్నాయి దేవుని అనుమతితోనే దేవుని అంగీకారంతోనే ఇవన్నీ సంభవిస్తున్నాయి అది ఒక రోగమైన ఒక యుద్ధమైన భూకంపమైనా ఒక కరువైనా ఏదైనా సరే దేవుని యొక్క అనుమతితోనే ఇవి సంభవిస్తున్నాయి మరి ఇవన్నీ సంభవించినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అనగాని మనము పాపమును విడిచిపెట్టాలి నీతిని గ్రహించాలి దేవుని మాటకు లోబడాలి దేవుని వైపు మనం తిరిగిపోవాలి ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి ఆ లోపాలను సరిచేసేసుకోవాలి నా బ్రతుకు కూడా అదిగో వారి బ్రతుకుల వలె తెల్లారకముందు నేను దేవునిలో మేల్కోవాలి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న రక్షణను స్వీకరించిన వాడనై దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడనై నిత్యత్వం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డగా నేను జీవించాలి అనేటువంటి ఉన్నతమైన ఆలోచన మనకు రావాలి దానిని మనము నెరవేర్చుకోవాలి యష్యా గ్రంథంలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మీరు చూడండి యష్యా గ్రంథము పదవధ్యాయము మూడవ వాక్యం యష్యా గ్రంథము పదవ అధ్యాయము మూడవ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదరు ఇప్పుడైతే మీరు మార్పునందడానికి అవకాశం ఉంది కానీ దర్శన దినమున మీరేమైనా చేయగలరా ప్రళయ దినమున మీరు ఏమైనా చేయగలరా ఏమంటే జపాన్లో ఆ భూకంపం వచ్చింది మరి ఆ భూకంపం వచ్చినటువంటి ఆ సమయంలో అందులో చిక్కుకున్నటువంటి వారు ఏం చేయగలరా చెప్పండి లేక బయట ఉన్నటువంటి వారు ఆపగలరా వీడియో తీయడం తప్ప వీరికి ఏమీ చేత కాదు ఎవరైనా సరే అంతే ఎవరైనా సరే అంతే అందుకే దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే దర్శనధనం తీరా వచ్చేస్తుంది అనుకోండి ఉపద్రవ దినం దినం తీరా వచ్చేస్తుంది అనుకోండి మీరు ఏం చేయగలరు మీరు ఏమి చేయతరు అంటే అప్పుడు మీరు మార్పును అందడానికి అవకాశం ఉండదు అప్పుడు మీరు మార్పును అందడానికి సిద్ధపడిపోవటానికి దేవుని కొరకు త్వర త్వరగా బ్రతికేద్దాం అనుకోవడానికి అప్పుడు మీకు అవకాశం ఉండనే ఉండదు దారులన్నీ కూడా మూసుకుపోతాయి కనుక అవకాశం ఉన్నప్పుడు మీరు మేల్కోండి కన్నులు తెరవండి దేవుని కొరకు ఆలోచించండి ఇదిగో చూడండి వ్రాయిబడిన మాటలను చూడండి దర్శన దినమున దూరము నుండి వచ్చి ప్రళయ దినమున మీరేమి చేయుదురు సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు సహాయమునందుటకు ఎవరి యొద్కు పారిపోదురు దర్శనధనం వచ్చేసింది ఉపద్రవధనం వచ్చేసింది మీ మీదకు వచ్చేసింది అప్పుడు మీరు ఏం చేయగలరు సహాయము కొరకు ఎవరి దగ్గర చేతులు చేస్తారు ప్రభుత్వమా మాకు సహాయం చెయ్యి అంటే అయిపోయిన తర్వాత సహాయక చర్యలు మేము శిథిలాలలో ఉన్నటువంటి వారికి చేయగలం తప్ప ఆ భవనాన్ని కోలకుండా మేము ఆపలేము ఆ ప్రమాదాన్ని సంభవించకుండా మేము ఆపలేము అని వారు అంటారు ఎవరైనా సరే అంతే ఆ ప్రళయమును రాకుండా చేయటానికి మాత్రం ఎవరి దగ్గర కూడా శక్తి లేదు అందుచేతనే అన్నాడు దేవుడు మీ బాహువులు దుర్బలములగును ఎందుకు చేయని బలం కింద మారిపోతుంది అది శాస్త్రవేత్త బలమైన లేక అది ఒక సైనిక బలమైన ప్రభుత్వ బలమైన ఏదైనా సరే ఎందుకు పని చేయని బలం కింద ఉండిపోతుంది ఎందుకంటే ఒకవైపు ఎవరున్నారు సర్వశక్తుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన ఆదేశించాడంటే అక్కడ ఆ కార్యక్రమం నెరవేరాల్సిందే కనుక ఉపద్రవ దినమున దూరము నుండి వచ్చి ఆ పెను ప్రమాదమును ఆ దినమున మీరు ఎలా తప్పించుకుంటారు మీరేం చేస్తారు ఆ సమయమున అలాగే సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవదురు అలాగే మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు అంటున్నాడు దేవుడు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు శిథిలాలలోనికి వెళ్ళిపోయిందండి ఐశ్వర్యం అంతా కూడా బూడదైపోయిందండి ఐశ్వర్యం అంతా కూడా ఒక వరదొస్తే ఆ నీటిలో మునిగిపోయిందండి ఐశ్వర్యం అంతా కూడా మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు మనకు ఇటువంటి పరిస్థితుల కొరకు ఎదురు చూస్తున్నారా దేవుని దర్శన దినము కొరకు ఎదురు చూస్తున్నారా ఉపద్రవ దినము కొరకు ఎదురు చూస్తున్నారా సహాయము కొరకు చేతులు చాచినా ఎక్కడా కూడా ఎటువైపున కూడా మీకు సహాయము దొరకని పరిస్థితుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారా మీ ఐశ్వర్యమును ఎక్కడా దాచుకోలేనటువంటి పరిస్థితి కొరకు మీరు ఎదురు చూస్తున్నారా వద్దు అటువంటి విధానంలో ఇక మీరు బ్రతకొద్దు దేవుడు ఇప్పటికే ఎన్నో సూచనలు ఎన్నో సూచనలు మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు ఇదిగో ఫలాన చోట భూకంపం అంటున్నాడు ఫలాన చోట తుఫాన్ అంటున్నాడు ఫలాన చోట సునామీ అంటున్నాడు ఫలాన చోట ఒక భయంకరమైనటువంటి రోగం అంటున్నాడు ఫలాన చోట ఒక భయంకరమైనటువంటి యుద్ధం అంటున్నాడు ప్రిలారా వీటన్నింటినీ కూడా మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మార్పు దేవుడు సూచన దయచేశాడు దేవుడు చెప్పకుండా ఏది చేయటం లేదు సూచన దయచేశాడు నేనువే ప్రజలకు దేవుడు యోనా ద్వారా వాక్యమును ప్రకటింపజేసినప్పుడు నేనివే ప్రజలందరూ మార్పు నొందితే దేవునికి సంతోషం కలిగింది ఆయన చేయుదనని తలంచినటువంటి కీడును చేయక మానాడు కనుక ఎప్పుడైతే మనకు వాక్యము ప్రకటింపబడిందో ఎప్పుడైతే దేవుని మాటలను మనం వింటున్నామో మనం మార్పు నొందాలి పశ్చాత్తాప జరిగించిన జరిగించుచున్నటువంటి పాపమును మానాలి ఇక మీదట దేవుని కొరకు పవిత్రముగా జీవిస్తాను పరిశుద్ధతను కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభువులో నిత్య రక్షణను నేను సంపాదించుకోవాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నతమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే మనము తప్పనిసరిగా దేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రలు అవుతాం లేదంటే దేవుని శిక్షకు పాత్రులవుతారు కనుక మంచి నిర్ణయాలు తీసుకున్న వారై దేవుని వాక్యమునకు లోబడిన వారై దేవుని హెచ్చరికలకు తలదించిన వారై ఇక మీదట దేవుని చిత్తమును ఉన్నతముగా నెరవేర్చుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకేభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను కన్న తండ్రి ఈ సమయమందు హెచ్చరికతో కూడినటువంటి మీ సందేశమును మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నైనా మీ హెచ్చరికలను పట్టించుకోకుండా దినము కొరకు ఎదురు చూచిన వారు నాశనమునకు దిగిపోతారు అయితే తండ్రి మేము అట్టివారముగా ఎప్పటికీ ఉండకుండా ప్రతి నాయన మీ చిత్తమునకు లోబడుతూ మీరిచ్చినటువంటి ప్రతి హెచ్చరికకు మేము తలదించిన వారమై మా నడవడికను మీ వాక్యమునకు అనుకూలముగా మలచుకున్న వారమై మీ దృష్టి ఎదుట నిరపరాధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా యేసుక్రీస్తు ప్రభువునందు కనపడు నిమిత్తము కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नाइन नई सवें ट्रिपल सिक्स धन्यवाद अमलू